చాలామందికి ఉన్న సమస్య ఏంటి అంటే ఎలా హ్యాండిల్ చేయాలి రిలేషన్షిప్స్ లైఫ్లో. ఏ ఒక్కరికి ఇప్పుడు నాకు తెలిసి ఉన్న జనరేషన్లో ఒక రిలేషన్షిప్పే స్టార్ట్ చేసి ఒక రిలేషన్షిప్తోనే ఎండ్ అయిపోయి వాళ్ళే ఫర్ ఎవర్గా ఉన్న సిచ్యువేషన్స్ లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళల్లో ఈ స్ట్రెస్ బిల్డ్ అయిపోయి ఇంకా నాకు పెళ్ళి వద్దు, ఏమి వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు బతకట్లేదా పెళ్లి చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా ఉంటాం మనం కూడా అలాగే. అబ్బాయికే అమ్మాయి అవసరం, అమ్మాయికి అబ్బాయిలు అవసరం లేదు. మీరు దీన్ని ఎలా చూస్తారు? చక్కటి క్వశ్చన్స్ వేశారు అసలు మీరు. ఐ కమ్ బ్యాక్ టు అగైన్ ద సేమ్ స్టేట్మెంట్. నిండుగా ఉన్న కుండలో మీరు కొత్త నీళ్లు వేయగలరా? రిలేషన్షిప్ ఈజ్ అన్ ఎమోషనల్ రిక్వైర్మెంట్. రిలేషన్షిప్ ఈజ్ అన్ ఎమోషనల్ రిక్వైర్మెంట్ అంటే నిలకడగా ఉన్న ఒక ప్రేమ అభిమానాలతో చక్కగా ఆత్మీయతతో నిలకడగా ఉన్న ఒక కుటుంబంలో ఎప్పుడు ఒక టెంపరీ రిలేషన్షిప్కి మైండ్ పరిగెత్తదమ్మా. నాకు ఒక జీవిత అనుభవం చెప్తాను. నేను రామకృష్ణ మఠంలో ఒకసారి ఒక ఇట్లనే ఐ వాజ్ టేకింగ్ అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి ఏమన్నానండి. 9వ క్లాస్ ఆడపిల్లలందరూ కూర్చొని ఉన్నారు. ఏమనిపించిందో అందులో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాక నేను యూజువలీ నా ఫోన్ నెంబర్స్ ఇచ్చేస్తాను పిల్లలకి, నాకేం తేడా పడదు, వాళ్ళకి అప్పతో వరకు ఇస్తాను పాపం. ఆడపిల్లలు ఇంటికి వెళ్ళిపోయి కొంతమంది నాకు బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ బ్లాక్ తెచ్చేసుకొని వచ్చి ఫోన్ చేస్తుంటారు నాకు. అమ్మాయి ఇలా ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి మా ఇంట్లో అంతా చాలా డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయిపోయినాయి అమ్మా, మా అన్న ఏమో ఏదో రిలేషన్షిప్లో ఉన్నాడంట, వాడు ఎంత బోడిగాడు, వాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇప్పుడు వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వాడో రిలేషన్షిప్, వాడికి వాడో కళ్ళు కూడా తెరవలేదు ఇంకా సరిగ్గా. ఆ పిల్లేమో నేను ఎవరో పాపం క్లాస్మేట్ బుక్ తీసుకుందో ఇచ్చిందో ఏమో దీని పరిస్థితి, వాడు మగ పిల్లవాడు. ఇప్పుడు ఇంకా పేరెంట్స్ ఎలాంటి స్టేట్లు అయిపోయినారంటే వాడేమో ఆజాన్ భావంలో 6 అడుగులు ఉన్నాడు వాడు అప్పటికే కొడుకు. సో వాడిని ఎక్కువ తిట్టి కొట్టి చేయలేరు, ఎందుకంటే అది మీకు సైకలాజికల్ బ్యారియర్ ఉంటుంది. ఇంత ఉంటే పిల్లల్ని ప్యాటర్న్ కొట్టేస్తా అని పిల్లలు వాడిని తిట్టమని కొట్టడం చూద్దాం ఇంక చాతైతే కొట్టరు. ఇదేమో ఆడకూతురు, దీన్ని ఏమో తిట్టి దీన్ని రూమ్లో పెట్టేసి లాక్ చేసి, ఎందుకంటే వాళ్ళకి ప్యానిక్ ఫియర్ పెరిగిపోయింది వాళ్ళకి. వాడేమో ఏదో ఐఐటీ ప్రిపేర్ అవ్వాలి అంట, వాడేమో మానేశాడంట ఇక నేను ప్రిపేర్ అవ్వను అన్నాడంట. ఆ ఇంట్లో గందరగోళానికి ఆ పిల్ల ఎంత డిప్రెస్ అయిపోయిందంటే ఓ ఏడుపు నాకు ఫోన్ చేసి, నేను అన్నాను తల్లి నేను ఎంత చేయగలను నాకు తెలీదురా, నీకు వీలైతే ఒక్కసారి మీ అమ్మ నాన్న నా దగ్గర తీసుకోనరా అని చెప్పాను. ఇంకా కరెక్ట్గా నువ్వు నమ్మవు తల్లి, 2 నెలలు ఉందేమో ఫైనల్ ఐఐటీ పరీక్షలకి, దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ 2023 ఎగ్జామ్స్ నాన్న, ఓకేనా? మరి ఎలా కన్విన్స్ చేసుకుంటూ బ్రహ్మరాక్షసి బాని అమ్మని నాన్నని అన్నని పట్టుకొచ్చింది నా దగ్గరికి. పట్టుకొస్తే నేను అందరు చూసి హలో హలో మాట్లాడి నిన్న అమ్మ నాన్న చెల్లెలు ముగ్గురు బయటకు వెళ్ళిపోయి కూర్చోడని మా బయట అవుటర్ లాన్లో కూర్చోబెట్టా. పడితే మాట్లాడాను, ఏంట్రా నాన్న ఏంట్రా సంగతి కబుర్లు అన్నకి చెప్పుకుంటూ వచ్చాను. అంటే ఏంటి అమ్మాయి, అమ్మాయి ఇష్టమా నీకు అన్న, ముసుగులో గుద్దులాట ఎందుకురా మాట్లాడేసుకుందాం అన్న. అంటే అని అన్నాడు వాడు. సరే ఓ మాట మాట్లాడుకుందాం మన ఇద్దరం, ఇప్పుడు ఇష్టపడమని తప్పు కాదు కానీ అది ఏ బేసిస్ మీద మనం ఇష్టపడుతున్నాం అనేది ముఖ్యం. సరే ఓ పని చేద్దాం, మీ అమ్మ నాన్నతో నీకున్న ఇబ్బంది ఏమిటి అర్థం చేసుకోరు మేడం, సతాయిస్తూనే ఉంటారు, ప్రెషర్ పెడతారు, నేను చదివే చదువుకుంటూనే ఉన్నాను కదా. ఓ ఓకే, మరి మీ నాన్నగారు ఏమైనా ఫీజు కడుతున్నారు అంటే ఫీజు కడుతున్నా, ఎక్కడైనా పెద్ద కాలేజ్లో, కాలేజ్ పేర్లు ఏముంది లేదు, అన్ని వసతులు ఇచ్చారు కానీ అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ నాన్న. వెరీ గుడ్, మా అమ్మ కూడా అప్పుడప్పుడు మా నాన్నకే సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో బేసిక్గా పేరెంట్స్ అన్నీ ఇస్తున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు నేను. ఇది 17 ఇయర్స్ కదా వాడికి, సో వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ఇది వాడి ఫీలింగ్. ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయిందిరా నీకు అని అడిగాను. అంటే నాకు ఒక 10 మంత్స్ బేసికలీ ఆ ఇయర్ అకాడమిక్ ఇయర్లో స్నేహం పెరిగింది వాడికి. ఓకే, అయితే పని చేద్దాం నాన్న, ఇప్పుడు రేపొద్దున నువ్వు ఈ అమ్మాయిని బేసిక్గా ఎందుకు ఇష్టపడతారు ఒకళ్ళనొక్కళ్ళు, ఏ వయసులో అయినా ఇలా ఇష్టం పెరిగి పెరిగి పెరిగి, ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు, ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మన అమ్మ నాన్న మనం అర్థం చేసుకోలేదు, వీళ్ళెవరో మనం బాగా అర్థం చేసుకుంటారని మనం అట్రాక్ట్ అయిపోతాం వెంటనే బేసిక్గా. కాబట్టి నిజమైన ప్రేమ కదరా ఇది, ఏడబోతుందిరా, మనకు కావాల్సిన రోజులు మన దగ్గరే ఉంటుంది, మనం వద్దనుకున్నాడే పోతుంది. ఓ పంచే అమ్మాయికి చెప్పు
చూడు, రేపు పొద్దునైనా నేను నిన్ను పోషించాలి, లేదా నువ్వు హాయిగా నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు అన్న నన్ను పోషించాలి. మనం ఇద్దరిని సెటిల్ అవ్వాలి కదా, ఓ పని చేద్దాం, మనం స్ట్రాంగ్గా లవ్ చేసుకున్నాం కదా ఇద్దరిని, ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అయ్యేదాకా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక ఇంజనీరింగ్ చేసేదాకా నువ్వు నేను మాట్లాడుకోవద్దు, కలవద్దు. ఎందుకు? మన ప్రేమ మీద మనకు అంత నమ్మకం ఉంది కదా, నమ్మకం ఉంది కదా, మరి అంత ప్రేమించేశారు కదా, రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంది కదా, మాట్లాడుకోవద్దు ఒకళ్ళనొకళ్ళు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ చూసావు, ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారనుకో, ఇప్పుడు 17 ఏళ్ల వయసు నీది, 17 ఏళ్లగా వాళ్ళ ప్రేమ ఏమిటో నీకు అర్థం కాలేదు, వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు, మరి ఎవరో ఒకళ్ళని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకున్నవాడు ఏమర్థం చేసుకోవాలి? నీవు ముఖ్యమని అర్థం చేసుకోవాలి, నీ మనసు ముఖ్యమని అర్థం చేసుకోవాలి. అది మీ అమ్మ నాన్న అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి కదా నీకు వాళ్ళు నచ్చట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి అయినా నిన్ను అది అర్థం చేసుకోవాలి కదా నాన్న. దట్ ఈస్ హౌ షీ స్టాండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఏమ్మా. సో ఆ అమ్మాయికి చెప్పు, నేను నిలబడాలి కెరియర్లో, నాది ఎంత తన్ని కొడితే ఎంత వయసు నాది, ఇప్పుడు ఇప్పుడు నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను, మన ప్రేమ చాలా గట్టిది కదా, మనం ఒక 5 ఏళ్ళు మాట్లాడుకోవద్దు ఒకళ్ళతో ఒకళ్ళు, మాట్లాడుకోకుండా నేను బాగా సెటిల్ అయిపోతాను, సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం నిజమైన ప్రేమ అయితే మనం కలుసుకుందాము, మనం ఎంగేజ్ చేసుకుందాం, ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక నిమిషానికి అర్థం కాలేదు వాడికి, మాట్లాడుకుందాం ఎందుకు ఉండాలి, నిజమైన ప్రేమ కదరా అది, నువ్వు మాట్లాడినా ఉంటుందా రిలేషన్షిప్, మాట్లాడకపోయినా ఉంటుంది. ఎందుకు? అది ఎదుగుదల కోరుకోవాలి. రిలేషన్షిప్ ఏం కోరుకోవాలి, ప్రేమ ఏం కోరుకోవాలి, ఎదుగుదల కోరుకోవాలి. కానీ ఇక్కడ ఏం కోరుకుంటోంది అది? టైంపాస్ కోరుకుంటోంది. ఈ పిల్లకి వాడు టైంపాస్, వాడికి ఈ పిల్ల టైంపాస్, ఈ రిలేషన్షిప్లు ఏమైంది? వాడు ఐఐటి బాగా చదువుకోవాలి కదా, కానీ వాడు ఐఐటి పరీక్ష కూడా రాయనంటున్నాడు కదా, మరి ఇదేం రిలేషన్షిప్? ప్రేమ ధైర్యాన్ని కదా పెంచాలి, ప్రేమ మంచి కదా కోరుకోవాలి, ప్రేమ ఎదుగుదలని కదా కోరుకోవాలి. మనం ఎందుకు ఐఐటి ఎగ్జామ్కి మొహం తిప్పేశావు? అమ్మా నాన్న నచ్చకపోవడం కష్టం కాదు ఇక్కడ, ఆ కష్టాన్ని కూడా తీర్చేదే కదా ప్రేమ అంటే. సో నువ్వు అక్కడ హ్యాపీనెస్ని పొందాలి కదా, అక్కడ నువ్వు రీజువినేట్ అవ్వాలి కదా, ఎందుకు డిప్రెషన్లో కడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? దట్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ గివింగ్ యూ హ్యాపీనెస్, ఇట్స్ నాట్ రీజువినేటింగ్ యూ, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యువర్ పేరెంట్స్ రిలేషన్షిప్ టుడే దట్ యు హావ్ అండర్స్టూడ్. కనీసం వాళ్ళు చాకరీ చేసి డబ్బులు పోస్తున్నారు నీ మీద, నువ్వు ఐఐటి అని అయితే ఏం వెలగబడతావు వాళ్ళకి? వాళ్ళకు ఫాల్స్ ప్రెస్టీజ్ ఉండొచ్చు, నా కొడుకు ఐఐటి ఐఐటి ఐఐటి, కానీ ఐఐటి నీకు ఒకవేళ వస్తే వాడికి ఏం వాళ్ళకే అన్నం పెట్టావు కదా, 5 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాలా నీకు 4 ఏళ్ళు ఇంజనీరింగ్కి? అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు, మొరటుగా కోరుకున్నారు నీ కోసం, సున్నితంగా కోరుకోలేకపోయారు, గుడ్డి గుడ్డిగా కోరుకోలేకపోయారు. నువ్వు ఏదైతే గుడ్డి గుడి అనుకుంటున్నావు, ఆ రిలేషన్షిప్ నిన్ను రీజువినేటివ్ చేయలేదు, ఐఐటి వైపు నిన్ను తీసుకెళ్ళను తీసుకెళ్ళలేదు, మోటివేటివ్ చేయలేకపోతుంది. టెల్ మీ నో వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ ఐ ఆస్క్డ్, నాకు తెలీదు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయన్నా. గర్ల్ ఫ్రెండ్ ఉండడం లేదా బాయ్ ఫ్రెండ్ ఉండడం అనేది పొజిషన్లో అయిపోయింది. ఇప్పుడు క్లాస్లో అందరికన్నా అందమైన అమ్మాయి ఉందా, ఆ అమ్మాయి నేను రిలేషన్లో ఉన్నాను అంటే మిగతా వాళ్ళందరూ నేను ఓడిచ్చేసినట్టే, దిస్ ఇస్ మై ప్రొఫెషన్, ఆల్రెడీ నేను గెయిన్ అయిపోయాను. ఇప్పుడు దీన్ని కాపాడుకోవడానికి నువ్వు 24 గంటలు కాల్స్ చేయాలి, అమ్మాయి ఎటు పోతుందో గమనించా, అమ్మాయి మీద నమ్మకం లేదు, ఎందుకంటే అంతమంది వెనక పడుతుంది, నాకే పడింది అంటే ప్రస్తుతానికి అసలు ప్రాక్టికలీ వీడి మీద నమ్మకం లేదు, నాకే ఎందుకు పడింది అంటే నేను ప్రతిక్షణం అమ్మాయిని కాపాడుకోవాలి, ఎటు పోనీయకుండా చూసుకోవాలి, ఇక్కడే సరిపోతుంది అంటే ఇదే ఫ్రస్ట్రేట్ బిల్డ్ అయ్యి ఇంకా అమ్మాయి నాకు కావాలి, నాకు ఒక సోషల్, నాకు ఒక క్లాస్ రికగ్నిషన్ కావాలి అంటే అసలు రికగ్నిషన్ అనేది కావాలి అని ఇండక్షన్ ఎక్కడ జరుగుతుందనే చూడాలి. ఇదే పిల్లవాడిని కాసేపు నేను బయట కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి నేను ఒకటే మాట చెప్పాను, ఫస్ట్ వాడితో ప్రేమగా మాట్లాడండి, వాడికి ఆల్రెడీ ఐఐటి ప్రెషర్ ఉంది, అక్కడ వాడి కోసం వాడు చెయ్యాలనేది నేర్చుకోవాలి, కానీ మీకోసమో మీ సంతృప్తి కోసమో వాడు చేయాలనుకోకూడదు. యూ విల్ నాట్ బిలీవ్ ది హోల్ సెషన్ వెంట్ ఆన్ ఫ్రమ్ మీ ఫర్ 2 అవర్స్. ఓకేనా? దట్ ఫెలో గాట్ ఐఐటి సీట్ 2 మంత్స్ ముందు, 2 మంత్స్ కూడా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ వాస్ 25 డేస్ బిఫోర్ ది కేమ్ టు మీ. కరెక్ట్పూర్లో చేస్తున్నాడు వాడు ఇప్పుడు ఐఐటి. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనం ఆలోచిద్దాం, నేను ఆ పిల్లని అనలేదే, నేను వదిలేయమని చెప్పలేదే, నేను ఒకటే అన్నాను. అంటే ఏమిటి అనంటే, మీకు ఒక రికగ్నిషన్ కావాలి అని ఎప్పుడైతే మనం పిల్లల మీద ఫోర్స్ చేస్తున్నామో,
వాడు ఆ రికగ్నిషన్ చదువు రూపేణ సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి అనేది అర్థం చేసుకోకుండా రికగ్నిషన్ అనేదాన్ని రివార్డ్ అనేదాన్ని మాత్రమే పట్టుకొని సోషల్ మీడియాలో నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నువ్వు రికగ్నైజ్ అవుతావు, నువ్వు డ్రగ్స్ తీసుకుంటే రికగ్నైజ్ అవుతావు, హీరో అయిపోతున్నావు, నువ్వు ఎంత స్మార్ట్గా నీ ఆధార్ కార్డుని నువ్వు మార్చుకొని ఒక పబ్కి వెళ్ళిపోతే నువ్వు రికగ్నైజ్ అవుతావు, నువ్వు ఎంతమందికి డబ్బులు కట్టి నువ్వు మీరు నువ్వు ఒక పార్టీ ఫ్లోట్ చేయగలిగితే రికగ్నైజ్ అవుతావు, నీ షర్ట్ మీదనో దేని మీదో బ్రాండ్ కనిపిస్తే నువ్వు రికగ్నైజ్ అవుతావు. ఇలాంటి రికగ్నిషన్ ఎన్ని నానా రకాలుగా ఉందో డిజిటల్ నీకు మీడియా నేర్పిస్తాను. ఏమవుతుంది అదే మనం ఇంట్లో రికగ్నిషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనేది మీరు చిన్నప్పటి ఇండక్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి, హీ వుడ్ వాంట్ బి వన్ అమాంగ్స్ ది కామన్. ఇలా ఒక ఇల్లు కాకుండా పేరెంట్స్ అందరికి ఉద్యమంగా తీసుకొని మా పిల్లలు రికగ్నైజ్ అవ్వక్కర్లేదు, చక్కగా చదువుకుంటే చాలు, ఇంటికి వచ్చి కంటెంట్ వీళ్ళకి బుర్రకు వెళ్ళిందా లేదా కావాలి, కాన్సెప్ట్లో వీళ్ళు స్మార్ట్ ఉన్నారా లేదా కావాలి, ఇది కావాలి అని తెలుసుకొని క్లారిటీ ముందు పేరెంట్స్కి రావాలమ్మా. అందుకే తిరిగి మళ్ళీ నేను ఆ రైతు దగ్గరికే వెళ్తాను. మనం ఏం చేస్తున్నాం, మొక్కను తిట్టుకుంటున్నాం, మొక్క పురుగు పట్టిందో పురుగు పట్టిందో పురుగు పట్టిందో అని. నేనేమంటున్నాను, రైతు నువ్వు ఏం చేస్తున్నావు రా, మేలుకో 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 అంటున్నాను. రైతే కదా విత్తనం వేసి దాని ఎదుగు, నాకంటే ముందు నా పిల్లలు ఇలా ఎదుగుతున్నారమ్మా. పిల్లవాడికి ఎలా తెలుస్తుంది వాడు ఎలా ఎదుగుతున్నాడు? హీఈస్ నాట్ హిమ్సెల్ఫ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ లైఫ్. యాజ్ అ పేరెంట్ ఆమె అబ్జర్వర్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ హర్ లైఫ్. యర్ హిజ్ అంటే జనరల్ యూసేజ్ ఫర్ జెండర్ అంతే. వాళ్ళ జీవితాన్ని వాడు అబ్జర్వ్ చేయట్లేదు, వాళ్ళు మేము అబ్జర్వ్ చేస్తున్నాం. మేమెంత మమ్మల్ని మేము మార్చుకోగలము అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే ఒక్కే ప్రశ్న వేస్తాను తల్లి, అసలు విద్యను కొనుక్కోవడం ఏంటమ్మా, విద్యార్థి విద్యను కొనుక్కోవడం ఏంటి, మెడికల్ సీట్స్ కానీ ఇంజనీరింగ్ సీట్స్ కానీ ఎంబీఏ సీట్స్ కానీ కొనుక్కోవడం ఏంటమ్మా, ఆ వయసునేదే సంపాదించడానికి కదా తల్లి. ఇది డబ్బు సంపాదించే వయసు కాదు, విధవలవాట్లు సంపాదించే వయసు కాదు, రిలేషన్షిప్ సంపాదించే వయసు కాదు. ఏం సంపాదించే వయసు అది? విద్యను తనకు తాను సంపాదించే వయసు. అది మనం కొనియడానికి రెడీ అయిపోయినందుకు మీతంతా సంపాదిస్తున్నారు వాళ్ళు. బా డూ అండర్స్టాండ్, తెలియకుండానే ఏ వరల్డ్ పూల్కి వెళ్ళిపోతున్నారా వాళ్ళు. అది ఎలా సంపాదించాలి? మరి కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా, ఎటువంటి బుర్ర దాన్ని సంపాదించగలుగుతుంది? శాంతంగా ఉన్న బుర్ర దాన్ని సంపాదించగలుగుతుంది. ఎటువంటి బుర్ర మరి శాంతంగా ఉంటుంది? ఈరోజు మీకు తెల్లతోలు ఉన్నవాడు యోగా అంటే నచ్చుతోందా? ఈరోజు తెల్లతోలువాడి మెడిటేషన్ అంటే మీకు నచ్చుతోందా? తెల్లతోలువాడు ఇప్పుడు ఈరోజు హరే రామ హరే కృష్ణ అంటే మనకి నచ్చుతుందా? అదే ఇంట్లో రాముడో ఏ కృష్ణుడో ఏ అమ్మవారో ఏ పూజనో ఒక దీపం పెట్టడం అనేది ఇంట్లో వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇండ్యూస్ చేసుకోరు. టుడే ఇట్ హస్ బికమ్ అ బిగ్ ఫ్యాషన్. యోగా సెషన్ ఫ్యాషన్, మెడిటేషన్ ఫ్యాషన్. ఏంటి మెడిటేషను? ఏంటి మెడి ఒక కళ్ళు మూసుకొని రెండు ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఇట్లా ఉండే మెడిటేషనా? మీరు మీరు వెంటనే కళ్ళు మూసుకోండి, మీకు మీకు తలలో వద్దన్నవన్నీ తిరుగుతాయి మీకు. అదే నేను కళ్ళు మూసుకుంటే నాకు తెల్లగా నా శివలింగం కనిపిస్తుంది. నాకు ఎలా వస్తుంది ఇది? కూర్చోపెట్టాలి పిల్లల్ని, వాళ్ళతో పాటు మనం సాధన చెయ్యాలి. నోబడీ ఈజ్ లర్నర్డ్ ఆన్ దిస్ అర్త్. నేను లర్నర్ కాదు, నా పిల్లలతో పాటు నేర్చుకున్నాను నేను, వాళ్ళతో పాటు కూర్చున్నాను నేను, వాళ్ళకి పూజ నేర్పించుకుంటూ నేను నేర్చుకున్నాను, వాళ్ళకి శ్లోకాలు నేర్పించుకుంటూ మళ్ళీ నేను మళ్ళీ బై హార్ట్ చేసుకున్నాను, వాళ్ళకి టేబుల్స్ నేర్పించుకుంటూ నేను టేబుల్స్ నేర్చుకున్నాను, వాళ్ళకి రామాయణ భారత కథలు చెప్పుకుంటూ నేను కథలు నేర్చుకున్నాను, ప్రశ్నించడానికి స్వేచ్ఛగా వదిలాను. ఇది ఆ గుడ్ టైం బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ ఏది చెప్పండి? మీరు అది ఏ రోజైతే సనాతన ధర్మం ప్రకారం తిట్టుకుంటారు పిల్లలు, సనాతన ధర్మం అంటే పెద్ద పెద్ద పనులు చెప్పనమ్మా ఎవరికి, తల్లి తండ్రి పిల్లలు నాన్నమ్మ తాతయ్యలు అమ్మమ్మలు తాతలు కూర్చొని చక్కగా ఒక స్టోరీ టెల్లింగ్ టైం సనాతన ధర్మం అంతే, అంత సింపుల్ అది.